तुम्हारे सही चले ना तैया। అలా జరగకూడదు కైక, అలా జరగనివ్వను మందర, అలా జరగనివ్వను ఎంత మాత్రం। हेलो गाइज वेलकम बैक टू अवर चैनल। वीडियो क्लिप ने जानकी राम अने सीरियल तीसुकुन्नाम। मनम इंदुलो एम चूडबोतुन्नामंटे सीतादेवी अरण्यानिकी वस्तानंटुंदी, अंटे अरण्यवासं चेयडानिकी वस्तानंटुंदी, कानी दानिकी श्रीरामुडु अंगीकरिंचाडु। सो आ सन्निवेशं अंड आ तर्वात एम जरिगिंदनेदी इंदुलो चूडबोतुन्नाम, चूसेद्दाम रंडी। जानकी, विवाह समय में तमको वाग्दानं चेसानु, नेनु ना यक धर्म पालनलो तमनु तोड़ चेसुकुंटानानी, कानी परिस्थितुल प्रभावं वलन नेनु ना धर्माने निर्वर्तिंचडानिकि गानु तमको दूरं काक तप्पडं लेदु। चूडंडि स्वामी, तमरि धर्मान्नि कर्तव्य पालननि कूडा नेनु संतोषंगा पंचुकुंटानु, अदि भार्यगा ना बाध्यत, अंदुके नेनु कूडा ना पत्नी धर्मान्नि पाटिंचालनि निर्णयिंचुकुन्नानु प्रभु। कनुक तम जानकि कूडा तन रामुनी तो पाटु वनवासं चेस्तुंदी। नाकु तम आलोचन अर्थमैनदि, नेनु दानि तप्पक गौरविस्तानु। नाकु तेलुसु जानकी, तमरु ना कष्ट सुखालन्निट नाकु अंडगा उंडालनि भाविस्तुन्नारु। कानी जानकी, ई वनवासं नेनु ओंटरिगाने चेयाल्सि उंदि। तमरु पुत्र धर्मान्नि निर्वर्तिस्तुन्नारु। कादु जानकी, पुत्रधर्म कंटे प्रधानंगा इदि ना राजधर्म। मन राज्यं पट्ला, मन वंश गौरव प्रतिष्ठल पट्ला निष्ठतो प्रजलकु ओक राजुगा चेसिन वाग्दानं अदि। दानिनि पाटिंचने पक्षंलो राजु योक्क माटल पट्ला प्रजल नम्मकं सडलिपोतुंदि। नेनु ज्येष्ठ पुत्रुडनु, राकुमारुडनु, నా చెర్యలన్నీ అనుకరణీయంగా ఉండక తప్పదు। ఒకవేళ నేను మా తల్లిదండ్రుల ఆదేశాలను ఉపేక్షించినట్లయితే అది ప్రజలందర్నీ తప్పుదారి పట్టించినట్లు అవుతుంది। నేను తమరి ధర్మ నిర్వహణకు ఆటంకం కలిగించడం లేదు। చెప్పండి స్వామి, నా పత్ని ధర్మాన్ని నిర్వర్తించాలా వద్దా? అచ్చానికి, అడవిలో జీవించడం కష్టమే కాదు, ప్రమాదకరం కూడా। అక్కడ ఏ విధమైనటువంటి సంతోషాలు ఉండవు జానకీ। కానీ తమరు లేకుండా జీవించడం అనేది నా జీవితానికి సుఖ సంతోషాలను ఇవ్వగలదా? నేను తమ ధర్మపత్నిని, కనుక నా కర్తవ్యం నా పతిదేవుని సుఖ దుఃఖాలను సమానంగా పంచుకోవడమే। నేను నా కర్తవ్య పాలన చేయకుండా నిరోధించకండి స్వామి। నేను కూడా తమరి వెంట అడవికి రావడానికి అనుమతి ఇవ్వండి। అత్తయ్య, అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయి జానకి। నేను అడవికి వెళ్తానని మాతలు ఎంతగానో దుఃఖిస్తున్నారు। నాన్నగారి ఆరోగ్యం అదుపు తప్పింది, ఇటువంటప్పుడు మీరు వనవాసానికి వస్తే వారి బాధ మరింత పెరుగుతుంది। నా మాట వినండి, తమరు గనక నా నిర్ణయాన్ని సమర్థిస్తే అందరూ దానిని సమర్థిస్తారు స్వామి। నిజానికి నా నిర్ణయం సూక్తమైనది, సహజమైనది, నాకు తెలుసు। నా నిర్ణయం వలన ఆ తల్లికే కాదు మావయ్య గారికి కూడా బాధ కలుగుతుంది।
కానీ నేను నా పత్ని ధర్మ నిర్వహణ గురించి వారందరికీ నచ్చ చెప్పగలను. అయితే నాకు అర్థం కాని విషయం ఒకటే, తమరు నా నిర్ణయం ఎందుకు ఇలా వ్యతిరేకిస్తున్నారు? జానకి, మొదటి కారణం మా కైకేయమ్మ నా నుండి కోరిన వాగ్దానాలలో వారు కోరుకున్నది కేవలం నేను అడవులకు వెళ్ళాలని, తమరిని కాదు. రెండవ కారణం ఏంటంటే స్వయంగా నాకే తెలియదు రానున్న 14 ఏళ్ల జీవితం ఎలా ఉంటుందనేది. కనుక నా అనిశ్చిత పయనంలో తమను కష్టపెట్టదలుచుకోలేదు. జీవితం నాకు నేర్పిన విషయం ఏమిటంటే జీవితపు అనిశ్చితత్వంలోనే స్పష్టత ఉంటుందని. నిజానికి తమరు మీ జీవితాన్ని గడపడంలో నన్ను భాగస్వామిని చేసుకున్నాక వనవాసమే కాదు, నాకు అగ్ని పరీక్ష కూడా సులభమే కాగలదు స్వామి. తమ వెంట నేను అడవిలో ఈ భవనం కంటే సుఖంగా జీవించగలను. నిజం చెప్పావు జానకి. అప్పుడప్పుడు అందరి మేలు కోసమై మనం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. నిజం జానకి, నేను నా జీవితంలో ప్రతి శ్వాసను తమతో కలిసి పంచుకోవాలనుకుంటాను. వియోగంలోని విశేషం ఏమిటంటే మరలా కలుస్తామనే ఆశలే అడవుల్లో కూడా స్ఫూర్తినిస్తాయి జానకి. ప్రేమ యొక్క అస్తిత్వం వ్యామోహం అనే పరిధిని దాటలేకపోతే అది ప్రేమే కాబోదు. తమరు సదా నా తలపుల్లో అత్యంత సమీపంగా ఉంటారు, నా కోసం ఎదురు చూసేవారున్నారనే మధురానుభూతి అడవుల్లో నా వెన్నంటే ఉంటుంది. ఆ కారణం వల్ల నేను తమ నిర్ణయాన్ని అంగీకరించలేను. తమరు నా పట్ల తమకు గల ప్రేమ వల్లనే నన్ను రావద్దంటున్నారు, కానీ తమరి పట్ల నాకున్న ప్రేమ బాధ్యతలు చెప్పేది ఒక్కటే, నేను తమరి వెంట అడవికి రాక తప్పదని. వద్దు సీత, నేను రాముని నిర్ణయాన్ని ఏమాత్రం మార్చలేకపోవచ్చు, కానీ నీవు అడవులకు వెళ్లడానికి ఎంత మాత్రమూ అంగీకరించను. అయినా ఎవరి అనుమతిని పొందకుండా నీవే నిర్ణయం ఎలా తీసుకున్నావు? తమరు అడవికి వెళ్లడం ఎందుకు? వివాహ సమయంలో మీరు చెప్పారు కదా అక్క చెల్లెళ్ళంతా కలిసే ఉంటామని, మరిప్పుడు మమ్మల్ని వదిలేసి వెళ్తారా? ఎందుకక్క, ఎందుకు మాకి శిక్ష విధిస్తున్నారు తమరు? ఒక భార్య బాధ్యత సదా తన పతి పట్ల కర్తవ్యాన్ని నిర్వహించడమే. ఆ కారణంగా నేను నా పతిదేవుని వెంట అడవికి వెళ్లడమే నా కర్తవ్యం కదత్తయ్యా. చూడు సీత, రఘువంశంలో మెట్టిన వారు వనవాసం చేయడం గౌరవం కాదు, అది మా అందరికీ తలవంపులు తేగలదు. నీ ఉద్దేశం ఏమిటి? రానున్న తరాలు రఘువంశాన్ని విమర్శించడమా? అది రఘువంశానికి మేలు కాదు, సంప్రదాయమూ కాదు. లేదు, నేను నీవు అడవులకు వెళ్ళడానికి అనుమతినివ్వలేను, ఇవ్వలేను. మా పుత్రుడు కైకక్క మాటను కాదనలేడు సీత, కానీ నిన్ను ఆ మోసానికి బలి కానివ్వలేం మేము. నీకు తెలియదమ్మా, రాముడి వనవాసం మా అందరికీ ఎంత బాధాకరమనే విషయం. నీవు కూడా వెళ్ళడం లేదు, మేము అలా ఎంత మాత్రం జరగనివ్వం. మనం ముందుగా అనుకున్నట్టు అక్షరం పొల్లు పోకుండా జరుగుతుంది. నువ్వింకేం ఆలోచించొద్దు అత్తయ్య. మహారాణి మాండవి, మహారాణి మాండవికి జయ హో, మహారాణి మాండవికి జయ హో. రండి మహారాణి, రండి మహారాణి. కైకా చూడు, మీ ఇంటి కోడలొచ్చింది. అయోధ్య మహారాణి వచ్చింది, మహారాణి మాండవి. ఏమైంది మాండవి? అత్తయ్య, నాకు తెలుసును, తమకు తమ పుత్రుడంటే అపారమైన ప్రేమ, కనుక తమరే నిర్ణయం తీసుకున్నా తమ
పుత్రుడి భవిష్యత్తు గురించి ఆలోచించే తీసుకుని ఉంటారు. కానీ అత్తయ్య, ఏ పుత్రుడి కోసం తమరిదంతా చేస్తున్నారో ఆ పుత్రునికి విషయం తెలియజేసి అంగీకారం తీసుకోండి. తమరు వారి మంచి కోసమే చేసిన నా ఉద్దేశం ప్రకారం తన అన్నగారిని అడవులకు పంపడం వారికి ఎంత మాత్రం ఇష్టం ఉండదు. వారికి బాధ కలుగుతుంది అత్తయ్య. నీవు కూడా నాకు చెప్పడానికి వచ్చావన్నమాట. నా నిర్ణయాన్ని మార్చగలను అనుకున్నా, రాముణ్ణి అడవులకు పంపనివ్వరాదనుకున్నా. అత్తయ్య, నేను మీకు చెప్పడానికి కాదు, తమకు విన్నవించుకోవడానికి వచ్చాను. దయచేసి తమరు తమ పుత్రునితో ఒక్కసారి మాట్లాడారంటే నా మనసులోని అనుమానం తొలగిపోతుంది. ప్రతి కార్యానికి వెనుక ఒక కారణం ఉంటుంది. రానున్న కాలంలో జనసామాన్యమంతా కలిసి రాముని వనవాసానికి కారణం నా భర్త అనుకోరాదు, నా భర్తనే ఒగించుకోరాదు. అన్నగారిని మోసం చేసిన నీచ సోదరునిగా నా భర్త చరిత్రకు ఎక్కరాదు. నేనది సహించలేను అత్తయ్య. కైకా, ఆ కౌసల్య తనని నీ దగ్గరికి మాండవిని పంపి ఉంటుంది. తను భరతుడు రాజు కావడం సహించలేదని తెలుసుకో. ఆ కారణం వల్లనే తను మాండవికి పురేకించి పంపించింది. ఆ రాముడింతవరకు ఇంకా అయోధ్యలోనే ఉన్నాడంటే దాని అర్థం ఒకటే కైకా, కౌసల్య అయోధ్య ప్రజలందరికీ పురేకిస్తుందని. ఒకవేళ అదే జరిగితే అయోధ్య ప్రజలు భర్తుని రాజుగా అంగీకరించలేరు కైకా. అదే జరిగితే అలా జరగకూడదు కైకా. అలా జరగనివ్వను మందరా, అలా జరగనివ్వను. ఎంత మాత్రం జరగనివ్వబోను. రాముడు నేడే అడవికి వెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు కదా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న నోట్ గైస్, ఏంటంటే ఇన్ని రోజులు వీడియో పెట్టలేదు. సో ఈ 4 డేస్ అనుకుంటా మ్యాక్సిమం, సో లిటరలీ 4 డేస్ గైస్. సో 4 డేస్ అంటే నాట్ ఎ జోక్. సో చాలా వీడియోస్ అనేవి చేయలేదు. సో డైలీ 2 వీడియోస్ పెడదాం అనుకున్నాను, కాకపోతే 4 డేస్ అనేవి వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. సో దాని వెనకాల ఉన్న రీజన్ కూడా నేను లైక్ చెప్పాను కదా, కాకపోతే దానికి ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను. సో అలా ఎందుకు పెట్టలేకపోయాను అనేది. సో మ్యాక్సిమం ఏంటంటే నేను వీడియో పెడదాము అని లైక్ షెడ్యూల్ చేసి ఉంచాను. సో నెక్స్ట్ డేకి వీడియో అని, అంటే 4 డేస్ బ్యాక్ షెడ్యూల్ చేసి ఉంచితే దానిపైన కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది. సో కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది కదా, మళ్ళీ ఎడిట్ చేసి కొంచెం టైం అయినా పెడదామని అనుకుని రీ ఎడిట్ చేశాను. సో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తే అయినా పోలేదు కాపీరైట్ క్లెయిమ్స్. అండ్ అదే కాకుండా దాని వెనకాల ఉన్న వీడియోస్ కూడా చాలా వీడియోస్కి కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి వచ్చాయి. సో ఆ వీడియోస్ అన్నీ మళ్ళీ ఎడిట్ చేసి, సో మొత్తం దానంతటికి ఆ ప్రాసెస్ మొత్తం అవ్వడానికి ఈ 4 డేస్ అనేది అయ్యింది గాయస్. సో ఎందుకంటే నేను కాలేజ్ మేనేజ్ చేయాలి అండ్ ఇక్కడ వీడియోస్ కూడా చేయాలి కదా, సో అందుకని ఇన్ని డేస్ అనేది అయ్యింది గాయస్. సో దానికి ఐఎమ్ వెరీ సారీ. సో చాలామంది అడుగుతున్నారు ఎందుకు వీడియో పెట్టలేకపోయారు ఈ 4 డేస్ అని. సో దానికి రీజన్ ఇదే గాయస్. సో మీరు అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. అండ్ ఇక వీడియోలోకి వెళ్తే ఇందులో మనం మెయిన్గా ఏం చూసామంటే లైక్ సీతాదేవి శ్రీరాముడిని రిక్వెస్ట్ చేస్తుంది, మీతో పాటు నేను కూడా అడవికి వస్తాను అని, మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నా పత్ని యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తాను అని. అంటే శ్రీరాముడు తన పుత్ర ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు కదా, సో అలాగే ఇక్కడ భార్యగా తన ధర్మాన్ని కూడా నిర్వర్తిస్తాను అంటుంది. అంటే తన భర్త ఎక్కడ ఉంటే సీతాదేవి కూడా అక్కడే ఉంటానని. కాకపోతే ఇక్కడ ఏంటంటే శ్రీరాముడు వద్దంటాడు, ఎందుకంటే వాళ్ళు వెళ్ళేది ఎక్కడికో పిక్నిక్ అని కాదు, సో వాళ్ళు వెళ్ళేది అరణ్యానికి. అండ్ అక్కడ 14 సంవత్సరాలు ఉంటారు, సో అక్కడ ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అండ్ సుఖ సంతోషాలు ఉండవు, ఇబ్బందులు ఎదుర్కొంటాడని రాముడు లైక్ ఆలోచించి సీతాదేవిని వద్దు రావద్దు అంటాడు. కాకపోతే అక్కడ సీతాదేవి ఏమనుకుంటుందంటే తనకి కావాల్సిన ఆనందం, సుఖం, సంతోషం ఇవన్నీ కాదు, సో ఇవన్నీ రాజ్యంలోనూ బంగారంలోనూ ఉండవు, తన రాముడిలో ఉంటాయని అంటుంది. అంటే తన భర్త ఎక్కడ ఉంటే అక్కడే తనకి సుఖ సంతోషాలు లభిస్తాయని అంటుంది. కానీ ఎంత చెప్పినా కానీ శ్రీరాముడు అంగీకరించడు, ఎందుకంటే శ్రీరాముడికి లైక్ సీతాదేవిని ఇబ్బంది పెట్టడం అనేది ఇష్టం ఉండదు. అండ్ మనం దీని ముందు వీడియోస్లో కూడా చూసాం కదా, అంటే లైక్ లక్ష్మణుడు కూడా వస్తానంటాడు శ్రీరాముడితోటి, కానీ లక్ష్మణుడిని రావడానికి ఒప్పుకుంటామే చాలా కష్టంగా ఒప్పుకుంటాడు. కాకపోతే ఇక్కడ సీతాదేవిని ఒప్పుకోడు అండ్ అక్కడే తన అత్తగారు, సో వీళ్ళందరూ ఒప్పుకోరు. అండ్ ఇందులో మనం ఇంకొక విషయం చూసాం గాయ్, సో అది ఏంటంటే లైక్ మాండవి
మళ్ళీ కైకేయి మాత్రం రిక్వెస్ట్ చేస్తుంది కదా, సో మీరు అలా చేయకండి, మీ ప్రామిస్ని వాపస్ తీసుకోండి, ఎందుకంటే మీ కొడుకు భరతుడు దీనికి అంగీకరించాడు, మీ పైన కోపం పడతాడని. కాకపోతే అయినా కానీ మందర మ్యానిపులేట్ చేస్తుంది. సో మ్యానిపులేట్ చేసి కైకేయిని అసలు బుద్ధి లైక్ ఆలోచన మార్చుకునే ఛాన్స్ కూడా ఇవ్వదు గాయ్. సో కంటిన్యూస్గా ఏదో ఒకటి చెప్తూ మ్యానిపులేట్ చేయాలనే ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు కూడా మన దగ్గర చాలామంది ఉంటారు. అంటే మనం చేసే పనిని తప్పు దోవ పట్టించడానికి మనకి లేనిపోని విషయాలు చెప్తూనే ఉంటారు. లైక్ అది ఒక పర్సన్ మీదే కానివ్వండి, లేదా ఒక వర్క్ మీదే కానివ్వండి. సో మనం చేసే పనులను ఆపడానికి లైక్ మన పక్క నుండే మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ టాపిక్ నుండి వేరే టాపిక్కి. సో ఇది ఈ వీడియో నుంచి నేర్చుకోవచ్చు గాయస్. సో దీని తర్వాత వీడియో మనం నెక్స్ట్ వస్తుంది, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గాయస్. ఎందుకంటే అరణ్యానికి సిద్ధమవుతారు మొత్తం అరణ్యవాసానికి వెళ్ళడానికి. సో అది గాయస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి గాయస్. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే అండ్ ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో అలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే లైక్ మనం పెట్టే వీడియోస్ అన్నీ డైలీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తుంటాయి. సో మనం పెట్టే టైమింగ్స్ ఏంటంటే లైక్ 8 మార్నింగ్ 8 o'clock అండ్ ఈవినింగ్ 6 o'clock. సో అదే పెడతాను, కాకపోతే లైక్ ఇట్లా కాపీరైట్ క్లెయిమ్స్ అలా వస్తే కొంచెం అటు ఇటు అవుతాయి గైస్ టైమింగ్స్. సో అంతే గైస్.